నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ టిఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో ఇందూరు రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది ఇటీవల సీఎం కేసీఆర్ పై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను చూసి చూడనట్లు వదిలేసి టీఆర్ఎస్ నేతలు ఇక ఉపేక్షించేది లేదని డిసైడ్ అయ్యారు మాటకు మాట తూటకు తూట అంటూ బీజేపీ నేతల విమర్శలకు పదిహైన మాటలతో కౌంటర్ ఇస్తున్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిల మధ్య రాజీనామా సవాళ్ల యుద్ధం జరుగుతోంది ఇటీవల నన్ను గెలిపిస్తా ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకువస్తా లేకుంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి పసుపు రైతులతో కలిసి ఉద్యమంలో పాల్గొంటా అని బాండ్ పేపర్ రాసిచ్చి పత్తా లేకుండా పోయిన బీజేపీ ఎంపీ అరవింద్పై జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు దమ్ముంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి తనతో పోటీకి దిగాలని దమ్మున్న సవాల్ విసిరారు జీవన్ రెడ్డి సవాల్కు అరవింద్ స్పందించాడు గుండన్నకు అతి తెలివి ఎక్కువ కదా సవాల్ అంటూనే కిరికిరి పెట్టిండు ఆర్మూర్ ఎమ్మెల్యే ఎప్పుడు రాజీనామా చేస్తే అప్పుడు తాను పోటీ చేస్తానని అన్నాడే కానీ ఎంపీ పదవికి రాజీనామా చేస్తా అని మాత్రం పొరపాటును కూడా అనలేదు అయితే అరవింద్ను అంత తేలికగా ఇరిసిపెట్టనని అంటున్న జీవన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి రాజీనామా విషయమే నిలదీశారు తనను ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తెస్తా ఒకవేళ తీసుకురాకపోతే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని బీజేపీ ఎంపీ అరవింద్ రైతులకు ప్రజలకు బాండ్ పేపర్ రాసి నేటికి తొమ్మిది వందల రోజులు పూర్తయ్యాయి ఏడబోయే బోర్డు అంటూ జీవన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా అరవింద్ ను నిలదీశారు ఈ మేరకు నిజామాబాద్ రైతులకు అరవింద్ రాసిచ్చిన బాండ్ పేపర్ ను ట్యాగ్ చేశారు పసుపు రైతులకు ఇచ్చిన మాట తప్పిన యాక్సిడెంటల్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు అంటూ ప్రశ్నించారు మరి బోర్డు గురించి గుర్విందం ముచ్చట్లు చెప్పే అరవిందం జీవన్ రెడ్డి సవాల్కు సమాధానం చెబుతారో లేదో షరా మామూలుగానే ఎదురుదాడి చేస్తాడో చూడాలి